హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఐఫోన్ 11. ఇది ఈ కస్టమర్ ఆన్ కావట్లేదని చెప్పి తీసుకొచ్చారు సడన్గా. ఇది డెడ్ ఇది వచ్చేసి మీకు చూపించడానికి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రెష్ మదర్ బోర్డు, ఇది అంటే కస్టమర్ది ప్రాబ్లం ఉన్న మదర్ బోర్డు. ఈ పైన షీల్డ్ లేదు చూసారా, ఇది నా దగ్గర వర్కింగ్ బోర్డ్. ఇది మీకు మీటర్ మీద చూపిస్తాను చూడండి, రీడింగ్ మీకు అర్థం అవటం కోసం, షార్ట్ ఉంటే ఎలా మీటర్ రేజ్ అవుతుంది అనేది. ఇప్పుడు ఇది మంచి మదర్ బోర్డు, ఇది ఈ మీటర్ అనేది రేజ్ అవ్వలేదు చూడండి. ఇది చూడండి యాంపియర్ ఎంత తీసుకుంటుందో, డైరెక్ట్గా అట్లా షార్ట్ అయిపోతుంది చూడండి. అంటే ఇది బోర్డ్ షార్ట్ ఉన్నట్టు. ఇది వచ్చేసి ఐఫోన్ 11 డ్యూయల్ బోర్డు ఉంటుంది, ఇది ఒక బోర్డు మీద ఇంకొక బోర్డు ఉంటుంది. దీన్ని రిపేరింగ్ చేయాలి అంటే ప్రాపర్గా బోర్డుని సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసే ప్రాసెస్లోనే చాలా ఫోన్లు పాడు చేసేస్తారు. ఇలా ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే చేయొచ్చు. ఇది అన్నమాట, ఇది అప్పర్ బోర్డు, ఒకటి వచ్చేసి దీని లోయర్ బోర్డు అంటారు. ఇప్పుడు బోర్డు షార్ట్, బోర్డు ప్రాబ్లం అనేది అప్పర్ బోర్డులో ఉందా లోపల కింద లోయర్ బోర్డులో ఉందని చూసుకోవాలి. ఇది యాక్చువల్గా నాకు థర్మల్ ఉంది, కానీ మీకు అర్థం అవటం కోసం నేను ఈ స్మోక్లో కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఒక ఐసి బర్న్ అవుతుంది చూడండి, వైట్గా ఉన్నది కాస్త బ్లాక్ కలర్లో మారిపోయింది చూడండి స్మోక్. ఈ బోర్డు రిపేర్ చేయాలంటే కూడా ప్రాపర్ స్టాండ్ ఉండాలి, ఎట్లా పడితే అట్లా చేస్తే మనం రిమూవ్ చేసేటప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ కదిలిపోయి ఐసీలన్నీ కూడా పాడైపోతాయి. ఇది బోర్డు అన్నమాట, అప్పర్ బోర్డు. ఇది పక్కన ఉన్నదేమో లోయర్ బోర్డు. ఇది దీని డై, అంటే ఇప్పుడు ఈ అప్పర్ బోర్డు లోయర్ బోర్డు కలిపి మళ్ళీ షోల్డరింగ్ అవ్వాలి అంటే ఈ లోయర్ బోర్డు మీద బాల్స్ రెడీ చేయాలి. ఆ బాల్స్ రెడీ చేయడానికి ఇది డై అనుకోవచ్చు మనం. యాక్చువల్గా దీన్ని రీబాలింగ్ కిట్ అంటారు, లేకపోతే రీబాలింగ్ స్టెల్స్ అంటారు. ఈ బాల్స్ రెడీ చేశాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఈ పైన అప్పర్ బోర్డు పెట్టి హీట్ చేస్తే ఈ రెండు కలిపి ఆ బాల్స్ కరిగిపోయి జాయింట్ అవుతాయి అన్నమాట ప్రాపర్గా. ఈ జాయింట్ చేయడంలో కూడా మంచి వర్క్ ఉండాలి, లేదు అంటే బాల్స్ కలిసిపోయి బోర్డు పూర్తిగా షార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బోర్డు జాయింట్ చేస్తున్నాను చూడండి, బాల్స్ కలిపి బోర్డు జాయింట్ అయిపోయింది చూడండి. ఇట్లాంటి ఎక్స్పెన్సివ్ ఫోన్స్ ఏమన్నా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ దగ్గర కూడా మంచిగా చేసేవాళ్ళు ఉంటే చేయించుకోవచ్చు, నా దగ్గర ఇవ్వాలని ఏం లేదు. కాకపోతే వస్తువు అనేది మనం కొంచెం అపురూపంగా చూసుకుంటాం కాబట్టి మనకి కరెక్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈ ఫోన్ అయితే ప్రాపర్గా ఆన్ అయిపోయింది.